हेलो एवरीवन, वेलकम टू माय चैनल। अंदर की विनायक चवति शुभाकांक्षलु। विनायकुनिकी निवेदन चेयवलसिनटुवंटि पदार्थालु मात्रं तप्पनिसरिगा एमी उंटायो ई वीडियोलो चूपिस्तानु। विनायकुनिकी प्रधानंगा उंडवलसिनवि एमिटंटे वडपप्पु, पानकं, चलिमिडि। पंडललो अरटि पंडलु, कोब्बरिकाय चाला प्रीति। వినాయకునికి ఇంకా చాలా బాగా ఇష్టమైనవి ఏమిటంటే కుడుములు, అటుకులు, పటికబెల్లం. పంచదార సాధారణంగా దేవతలకు నివేదనలలో ఉపయోగించకూడదు అని చెప్తారు. అందువలన బెల్లం కానీ పటికబెల్లంని కానీ ఉపయోగించాలి. ఇంకా చెరుకుగడలు కూడా స్వామికి చాలా ఇష్టం. ఈ పదార్థాలలో ఏదైనా కూడా అన్ని పచ్చి పదార్థాలే. కుడుములు కూడా ఆయిల్తో కాకుండా ఆవిరికి ఉడకపెట్టాలి. దీనికి కారణం ఏమిటంటే ఈ సీజన్లో మనకి వేసవికాలంలో శరీరంలో ఉండే శక్తి మొత్తం తగ్గిపోతుంది. ఏది పడితే అది తినడానికి కుదరదు. వర్షాలు పడుతుంటాయి. కొత్త నీళ్ళ వల్ల జీర్ణకోశానికి సంబంధించిన అనేక వ్యాధులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కావున బలం కావాలి కాబట్టి దానివలన పిండి పదార్థాలు, ఆవిరి కుడుములు వాడటం వలన ఎలాంటి ఆయిల్ని యూజ్ చేయము కాబట్టి ఇటువంటి పదార్థాలు వినాయకునికి నివేదన చేయటం వల్ల ఆయన తృప్తి చెందుతాడు. అంతేకాకుండా ఆ ప్రసాదాన్ని తినడం వలన మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. అంతేకాకుండా వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ ప్రసాదాలు అన్నీ కేవలం 30 నిమిషాల్లోనే రెడీ చేసుకోవచ్చు. దానివల్ల పూజ కూడా అస్సలు ఆలస్యం అవ్వదు. మరియు పిల్లలకి, పెద్దలకి టైంకి లంచ్ వడ్డించేయచ్చు. అన్నీ బాగా నచ్చాయా? మరి ఇంకెందుకు ఆలస్యం? ఈ సంవత్సరం గణేశునికి ఇలా ప్రసాదాలు నివేదించండి. మీరు ఎలాంటి ప్రసాదాలు చేశారు, పూజ ఎలా చేసుకున్నారు, ఫోటోస్ నా ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళుంటే తప్పకుండా చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. See you in next video.